మనం కొన్ని ప్రాబ్లమ్స్ని జెడ్ ఈజ్ ఈక్వల్ ఎక్స్ ప్లస్ ఐవై రూపంలో ఉండే ప్రాబ్లమ్స్ ఏమైతే ఉంటావో వాటిని పోలార్ ఫామ్లో కన్వర్ట్ చేయడం ఎలా రాసుకుందాం. ఫస్ట్ క్వశ్చన్, అలా కొన్ని క్వశ్చన్స్ మనం అబ్జర్వ్ చేద్దాం, పోలార్ ఫామ్లోకి ఎలా మార్చుకోవాలి అనేది అబ్జర్వ్ చేద్దాం. ఫస్ట్ క్వశ్చన్, రైట్ ది కాంప్లెక్స్ నంబర్ ఇన్ టు ది పోలార్ ఫామ్. రైట్ జెడ్ ఈజ్ ఈక్వల్ టు వన్ ప్లస్ ఐ అని తీసుకోండి. మరి సపోజ్ ఫస్ట్ క్వశ్చన్ జెడ్ ఈజ్ ఈక్వల్ టు వన్ ప్లస్ ఐ ఇన్ ది పోలార్ ఫామ్, పోలార్ ఫామ్లో రాయమంటున్నాడు. ఫస్ట్ క్వశ్చన్, పోలార్ ఫామ్లోకి మార్చే క్వశ్చన్స్ అన్నమాట ఇవన్నీ, ఎలా మార్చాలి. జెడ్ ఈజ్ ఈక్వల్ వన్ ప్లస్ ఐ తీసుకోండి. ఈ దీన్ని ఏమనుకున్నాం మనం, కార్టీసియన్ ఫామ్ అనుకున్నాం. వన్ ప్లస్ ఐ ఇంటూ వన్, ఇది ఎక్స్ అయితే ఇది వై అనమాట. హియర్ ఇది కంపేర్ చేసినట్లయితే, ఎక్స్ ప్లస్ ఐవైతో కంపేర్ చేసినట్లయితే ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు వై. హియర్ ఎక్స్ ఈజ్ ఈక్వల్ ఇక్కడ మనం దేంతో కంపేర్ చేసినట్టు, ఎక్స్ ప్లస్ ఐవైతో కంపేర్ చేసినట్టు. సో ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు వన్ అవుతుంది, వై ఈజ్ ఈక్వల్ టు వన్ అవుతుంది. ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు వన్ అవుతుంది, వై ఈజ్ ఈక్వల్ టు వన్ అవుతుంది. సరే ఇది అలా తీసుకున్న తర్వాత మనకి యాక్చువల్గా ఏ రూపం కావాలి, పోలార్ ఫామ్ కావాలి కదా. పోలార్ ఫాము ఆఫ్ కాంప్లెక్స్ నెంబర్ని ఎలా చెప్పుకున్నాం మనం, పోలార్ ఫామ్లో జెడ్ ఈజ్ ఈక్వల్ టు ఏమవుతుంది, స్మాల్ ఆర్ ఇంటూ కాస్ తీటా ప్లస్ ఐ సైన్ తీటా కదా, ఇది పోలార్ ఫామ్ అంటే. ఇందులో మనకి ఏమేం కావాలో చూసుకోండి. ఏమేం కావాలి, స్మాల్ ఆర్ కావాలి, తీటా కావాలి. ఓకే సరే ఇది ఏ క్వాడ్రంట్లో ఉందో చూసుకుందాం. ఇది ఏ క్వాడ్రంట్లో ఉందో చూద్దాం. ఇది ఏ క్వాడ్రంట్లో ఉంది, 1, 1, 1, 1 మనం ఎలా రిప్రజెంట్ చేస్తాం పాయింట్ని, 1, 1గా రిప్రజెంట్ చేస్తాం. అది ఫస్ట్ క్వాడ్రంట్లో ఉంది, అది అబ్జర్వ్ చేసుకుంటాం. పి అంటే 1, 1 ఇలా రిప్రజెంట్ చేసాం, ఫస్ట్ క్వాడ్రంట్లో ఉంది. ఓకే ఇది ఓ అవుతుంది, ఇది ఓపి అన్నమాట. ఓపి కదా, ఓ అంటే 0, 0. ఓకే ఇది ఇట్లా, ఈ రెండింటి మధ్య దూరం ఏమవుతుంది, ఇది జెడ్డేగా, జెడ్ అంటే మాడ్ జెడ్ కదా, అంటే స్మాల్ ఆర్ అయినా స్మాల్ ఆర్. నీకు స్మాల్ ఆర్ కావాలంటే మాడ్లెస్ ఆఫ్ జెడ్ కనుక్కోవాలి. స్మాల్ ఆర్ కదా ఫస్ట్ మనకేం కావాలి, స్మాల్ ఆర్ కావాలి. స్మాల్ ఆర్ ఈజ్ ఈక్వల్ టు మాడ్లెస్ ఆఫ్ జెడ్ అవుతుంది. సారీ ఫస్ట్ స్మాల్ ఆరే కనుక్కుందాం. స్మాల్ ఆర్ ఈజ్ ఈక్వల్ టు స్క్వేర్ రూట్ ఆఫ్ మాడ్ జెడ్ కదా, మాడ్ జెడ్కి ఫార్ములా ఏంటి, స్మాల్ ఆర్ అన్నా మాడ్ జెడ్ అన్నా ఒకటే. మాడ్ జెడ్ మాడ్యులస్ ఆఫ్ జెడ్కి ఫార్ములా ఏంటి, ఎక్స్ స్క్వేర్ ప్లస్ వై స్క్వేర్ దట్ ఈజ్ ఈక్వల్ స్క్వేర్ రూట్ ఆఫ్ ఎక్స్ స్క్వేర్ అంటే ఏంటి ఇక్కడ 1 స్క్వేర్ ప్లస్ 1 స్క్వేర్, దట్ మీన్స్ రూట్ 1 ప్లస్ 1 అంటే √2, రూట్ ఆఫ్ 1 ప్లస్ 1 దట్ ఈజ్ ఈక్వల్ టు √2. సో స్మాల్ ఆర్ ఈజ్ ఈక్వల్ టు √2, స్మాల్ ఆర్ తెలిసిపోయింది. ఇంకేం కావాలి నీకు, ఇది పర్పెండిక్యులర్ డ్రా చేయాలి ఇక్కడ నుంచి ఇక్కడికి. సో ఇది ఎమ్ అనుకుందాం. ఓకే ఇక్కడి నుంచి ఇక్కడికి ఈ ఎక్స్ ప్లస్లో ఏముండాలి మనకి, ఎక్స్ అనమాట. ఎక్స్ అంటే ఏం కావాలి, ఎక్స్ మీన్స్ ఆర్ కాస్ తీటా. దీని అర్థం ఏంటి, ఇక్కడ ఏంటి అర్థం, ఎక్స్ అంటే ఆర్ కాస్ తీటా. అంతకుముందు రాసుకున్నాం మనం ఎక్స్ ప్లేస్లో ఆర్ కాస్ తీటా రాసుకోవచ్చు. ఇది వై అనమాట, ఇది ఇక్కడ వై అంటే యాక్చువల్గా ఏంటి, ఆర్ సైన్ తీటా. ఇందాక అబ్జర్వ్ చేసాం మనం. ఓకే అంతకుముందు ఇది అబ్జర్వ్, ఎక్స్ బదులు ఆర్ కాస్ తీటా, వై బదులు ఆర్ సైన్ తీటా పెడితేనే ఇది వస్తుంది అనమాట. రాయొచ్చు కదా. సరే ఇది తీటా, ఇది తీటా. ఎలా వచ్చింది ఐడియా ఉంది కదా, కాస్ తీటా కావాలంటే ఏమవుతుంది, ఎక్స్ బై ఆర్. కాస్ తీటా కావాలంటే ఎక్స్ బై ఆర్. సో అప్పుడు ఆర్ కాస్ తీటా ఈజ్ ఈక్వల్ ఎక్స్ రాసుకోవచ్చు. అట్లాగే సైన్ తీటా రాసినట్టయితే వై బై ఆర్ అనమాట. సైన్ తీటా రాసినట్టే వై బై ఆర్, దాన్ని సింప్లిఫై చేస్తే వై ఈజ్ ఈక్వల్ ఆర్ కాస్ తీటా అని కూడా అనొచ్చు. సరే ఇప్పుడు నాకు తీటా కావాలి, ఇక్కడ ఏం కనుక్కోవాలి మనం, తీటా కనుక్కోవాలి.
తీటా కావాలంటే తీటా అంటే మీనింగ్ ఏంటి ఆర్గ్యుమెంట్ ఆఫ్ జెడ్ అన్నమాట తీటా అంటే ఆర్గ్యుమెంట్ ఆఫ్ జెడ్ ఆర్గ్యుమెంట్ ఆఫ్ జెడ్ అంటే ఫార్ములా ఏమని చెప్పుకున్నాం మనం ఫస్ట్ క్వాడ్రంట్లో ఉన్నప్పుడు టాన్ ఇన్వర్స్ ఆఫ్ వై బై ఎక్స్ ఫార్ములా మాడ్యులస్ ఆఫ్ సో దట్ ఈజ్ ఈక్వల్ టాన్ ఇన్వర్స్ ఆఫ్ వై అంటే ఏంటి ఇక్కడ వై మీన్స్ వన్ అన్నమాట వన్ బై వన్ అన్నట్టు సో దట్ మీన్స్ వన్ బై వన్ అన్నమాట సో దాని అర్థం ఏంటి టాన్ ఇన్వర్స్ ఆఫ్ వన్ టాన్ ఇన్వర్స్ ఆఫ్ వన్ సో టాన్ ఇన్వర్స్ ఆఫ్ వన్ ఎలా రాసుకోవచ్చు టాన్ ఇన్వర్స్ ఆఫ్ వన్ ప్లేస్లో టాన్ పై బై ఫోర్ రాయొచ్చు కదా టాన్ పై బై ఫోర్ టాన్ ఇన్వర్స్కి టాన్ క్యాన్సిల్ అయితే పై బై ఫోర్ దట్ ఈజ్ ఈక్వల్ పై బై ఫోర్ తీటా ఈజ్ ఈక్వల్ ఎంత వచ్చింది మనకి పై బై ఫోర్ వచ్చింది స్మాల్ ఆర్ బదులు ఎంత వచ్చింది రూట్ టూ వచ్చింది ఇప్పుడు పోలార్ ఫామ్లో రాయాలి దీన్ని సో జెడ్ జెడ్ ఈజ్ ఈక్వల్ దీన్ని ఎలా రాసుకుంటాం ఇప్పుడు జెడ్ ఈజ్ ఈక్వల్ వన్ ప్లస్ ఐని ఎలా రాసుకోవచ్చో చూడండి జెడ్ ఈజ్ ఈక్వల్ దీది ఫార్ములా దీన్ని రాయండి దీని బదులు స్మాల్ ఆర్ అంటే ఎంత స్మాల్ ఆర్ అంటే రూట్ టూ స్మాల్ ఆర్ ప్లేస్లో రూట్ టూ రాయండి లేదా ఫార్ములా రాసుకోండి ఫస్ట్ ఆర్ ఇంటూ కాస్ తీటా ప్లస్ ఐ ఇంటూ సైన్ తీటా జెడ్ ఈజ్ ఈక్వల్ స్మాల్ ఆర్ అంటే ఏం కనుక్కున్నాం మనం రూట్ టూ కనుక్కున్నాం స్మాల్ ఆర్ ప్లేస్లో రూట్ టూ రాసుకోవాలి అంటే ఇక్కడ రూట్ టూ అవుతుంది ఇంటూ కాస్ ఆఫ్ తీటా బదులు ఏం రాసుకుంటాం పై బై ఫోర్ రాసుకుంటాం కాస్ ఆఫ్ పై బై ఫోర్ ప్లస్ ఐ సైన్ ఆఫ్ పై బై ఫోర్ ఇది పోలార్ ఫామ్ ఆఫ్ ఏ కాంప్లెక్స్ నంబర్కి ఫార్మేషన్ సో ఆ విధంగా మనం ప్రాబ్లమ్ని చెప్తాం అన్నమాట ఇంకో ప్రాబ్లం చూడండి సెకండ్ ప్రాబ్లం మైనస్ త్రీ రూట్ టూ సెకండ్ ప్రాబ్లం మైనస్ త్రీ రూట్ టూ ప్లస్ త్రీ రూట్ టూ ఐ అన్నమాట సో ఇన్ ది పోలార్ ఫామ్ అన్నమాట సో దట్ ఈజ్ ఈక్వల్ దీన్ని ఎలా రాసుకోవచ్చు జెడ్ ఈజ్ ఈక్వల్ మైనస్ త్రీ రూట్ టూ ప్లస్ త్రీ రూట్ టూ ఐ సో ఎక్స్ ఈజ్ ఈక్వల్ ఏమవుతుంది జెడ్ ఈజ్ ఈక్వల్ జెడ్లో ఎక్స్ వాల్యూ ఏమవుతుందంటే ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు మైనస్ త్రీ రూట్ టూ ఒకటి వై ఈజ్ ఈక్వల్ టు త్రీ రూట్ టూ ఒకటి సో పోలార్ ఫామ్ అంటే ఇదే కదా జెడ్ ఈజ్ ఈక్వల్ ఆర్ ఇంటూ కాస్ తీటా ప్లస్ ఐ సైన్ తీటా ఇదే ఫార్ములా సో ఆర్ ఈజ్ ఈక్వల్ టు మాడ్ జెడ్ ఈజ్ ఈక్వల్ సేమ్ ఫార్ములా అయితే ఒకటి అబ్జర్వ్ చేయాలి ఏమని మీరు మైనస్ త్రీ రూట్ టూ కామా రూట్ త్రీ రూట్ టూ అన్నమాట అంటే అప్పుడు ఏమవుతుందో చూడండి డయాగ్రామ్లో ఫస్ట్ క్వాడ్రంట్లో ఉందా సెకండ్ క్వాడ్రంట్లో ఉందా చూసుకోవాలి సెకండ్ క్వాడ్రంట్లో ఉంది సెకండ్ క్వాడ్రంట్లో ఉంటుంది అంటే ఏంటి అర్థం మైనస్ త్రీ రూట్ టూ కామా త్రీ రూట్ టూ అంటే ఇక్కడ ఉంటుంది పాయింట్ అంటే సెకండ్ క్వాడ్రంట్లో మైనస్ త్రీ రూట్ టూ కామా త్రీ రూట్ టూ అన్నమాట దీన్ని పి అనుకుంటాం దీన్ని పి అనుకుంటాం అంటే సెకండ్ క్వాడ్రంట్లో ఉంది అనేది మనకి అర్థం చేసుకోవాలి ఇక్కడ ఫస్ట్ది నెగిటివ్గా ఉంది కోఆర్డినేట్ ఇది సెకండ్ది పాజిటివ్గా ఉంటుందన్నమాట కాబట్టి దీన్ని ఇలా రాసుకున్నట్టయితే ఇది పి కదా ఇది ఓ అవుతుంది ఇది ఎం అవుతుంది ఓకే సో దీని ఇక్కడ తీటా ఇక్కడ ఉంది తీటా అనేది ఇక్కడ ఉంది సో యాంగిల్ అనేది తీటా అవుతుంది సరే ఇప్పుడు దీన్ని ఎలా రాసుకుంటాం ఇదే ఫార్ములా జెడ్ ఈజ్ ఈక్వల్ స్మాల్ ఆర్ ఇంటూ కాస్ తీటా ప్లస్ ఐ సైన్ తీటా స్మాల్ ఆర్ ఈజ్ ఈక్వల్ మాడ్యులస్ ఆఫ్ జెడ్ ఫార్ములా ఏం మారదు మాడ్యులస్ ఆఫ్ జెడ్కి ఏం కనుక్కుంటామో చూడండి ఎక్స్ స్క్వేర్ ఎక్స్ ప్లేస్లో ఏముంది చెప్పండి ఎక్స్ ప్లేస్లో మైనస్ త్రీ రూట్ టూ వై ప్లేస్లో త్రీ రూట్ టూ త్రీ రూట్ టూని హోల్ స్క్వేర్ చేస్తే ఏమవుతుందో చూడండి మైనస్ త్రీ రూట్ టూ హోల్ స్క్వేర్
మైనస్ త్రీ రూట్ టూ ఇంటూ మైనస్ త్రీ రూట్ టూ చేస్తే మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ త్రీ త్రీ జార్ నైన్ నైన్ ఫోర్ జార్ 36 అంటే 36 అవుతుంది. అట్లాగే వై స్క్వేర్ త్రీ రూట్ టూ హోల్ స్క్వేర్ అంటే ఒక నిమిషం త్రీ త్రీ జార్ నైన్ ఇంటూ రూట్ టూ ఇంటూ రూట్ టూ అంటే టూనేగా నైన్ టూ జార్ ఎయిటీన్ ఎయిటీన్ ప్లస్ ఎయిటీన్ దీనికి కూడా ఎయిటీనే అవుతుంది. సో స్క్వేర్ రూట్ ఆఫ్ 36 36 రూట్ 36 అంటే సిక్సే కదా, సో రూట్ 36 వచ్చినట్టే. అయితే దీని అర్థం ఏంటంటే సేమ్ ప్రాసెస్లో ఇక్కడ తీటా కదా, మనకి సెకండ్ క్వాడ్రంట్లో ఉంది, తీటా లైస్ అంది ఈ ఇప్పుడు ఇలా వచ్చినప్పుడు ఏం తీసుకోమని చెప్పాను నేను, సెకండ్ క్వాడ్రంట్లో ఉన్నప్పుడు ఇది ఆల్ఫా, ఇది ఆల్ఫాగా తీసుకోవాలి. ఇక్కడ వచ్చి ఇక్కడి నుంచి వచ్చిన దాన్ని తీటాగా తీసుకోవాలి. తీటా అంటే ఏంటి, పై మైనస్ ఆల్ఫా, పై మైనస్ ఆల్ఫా. ఇది ఆల్ఫా అయితే ఇది తీటా అన్నమాట. సో దాన్ని ఎలా రాసుకోవచ్చు, ఆల్ఫాని రాసుకోవాలి. ఇప్పుడు మనం లెట్ ఆల్ఫా బి ది యాక్యూట్ యాంగిల్, లెట్ ఇక్కడ ఏమవుతుంది ఆల్ఫా బి ది యాక్యూట్ యాంగిల్ అన్నమాట, యాక్యూట్ యాంగిల్ మేడ్ బై, మేడ్ బై ఫార్ములా ఏంటి ఇక్కడ, టాన్ ఆల్ఫా ఈజ్ ఈక్వల్ సాటిస్ఫైడ్ బై అన్నమాట, సాటిస్ఫైడ్ బై లేకపోతే సాటిస్ఫైడ్ అనుకోండి. దీన్ని సాటిస్ఫై చేసేలాగా ఆల్ఫా వాల్యూ ఉందన్నమాట, ఈజ్ ఈక్వల్ వై బై ఎక్స్ అవుతుంది. దీని అర్థం ఏంటి, ఆల్ఫా ఈజ్ ఈక్వల్ కనుక్కోవాలి, టాన్ ఇన్వర్స్ ఆఫ్, టాన్ ఇన్వర్స్ ఆఫ్ వై బై ఎక్స్ అవుతుంది. టాన్ ఇన్వర్స్ ఆఫ్ వై అంటే ఏంటి ఇక్కడ, వై వై చూడండి త్రీ రూట్ టూ బై, త్రీ రూట్ టూ బై ఇక్కడ వై ఎంత, మైనస్ త్రీ రూట్ టూ, మైనస్ త్రీ రూట్ టూ మోడ్లెస్ అనమాట. ఇక్కడ త్రీ రూట్ టూకి త్రీ రూట్ టూ క్యాన్సిల్, అంటే ఇక్కడ యాక్చువల్గా మోడ్లెస్ ఆఫ్ మైనస్ వన్ అంటే ఏమవుతుంది, వన్ అవుతుంది. అంటే దీని అర్థం ఏంటి, టాన్ ఇన్వర్స్ ఆఫ్ మోడ్ మైనస్ వన్ అంటే వన్, వన్ మీన్స్ వన్ అవుతుంది. వన్ అంటే ఏమని రాసుకోవచ్చు, టాన్ ఇన్వర్స్ ఆఫ్ టాన్ పై బై ఫోర్, టాన్ పై బై ఫోర్ టాన్ ఇన్వర్స్ టాన్కి క్యాన్సిల్ అయితే పై బై ఫోర్. ఇదేంటి, ఓన్లీ ఆల్ఫా మాత్రమే, ఆల్ఫా మాత్రమే. ఇంకా ఆర్గాన్ జెడ్ కావాలి మనకి, ఆర్గ్యుమెంట్ ఆఫ్ జెడ్ కావాలి. ఇక్కడ చేద్దాం, ఇది అయిపోయిన తర్వాత ఆర్గ్యుమెంట్ ఆఫ్ జెడ్ కనుక్కోండి. ఆర్గ్యుమెంట్ ఆఫ్ జెడ్ అంటే తీటానేగా, సెకండ్ క్వాడ్రంట్లో ఉన్నప్పుడు ఆర్గ్యుమెంట్ ఆఫ్ జెడ్కి ఫార్ములా ఏం చెప్పుకున్నాం మనం, పై మైనస్ ఆల్ఫా. ఇది అంతకుముందు వీడియోలో క్లారిటీగా మనం ఎక్స్ప్లెయిన్ చేసుకున్నాం. సో అది మళ్ళీ ఒకసారి ప్రీవియస్ వీడియో మళ్ళీ ఒకసారి చూసినట్లయితే, ఇది సెకండ్ క్వాడ్రంట్లో పాయింట్ ఉన్నప్పుడు ఇలా ఉంటుంది యాంగిల్, తీటా ఈజ్ ఈక్వల్ తీటా అన్నా ఆర్గ్యుమెంట్ ఆఫ్ జెడ్ అన్నా అదే. దానికి ఫార్ములా ఏమని రాసుకోవాలి, పై మైనస్ ఆల్ఫా, పై మైనస్ ఇక్కడ ఆల్ఫా కనుక్కున్నాం కదా, ఇది యాక్యూట్ యాంగిల్ ఏదైతే ఉందో దాన్ని సబ్ట్రాక్ట్ చేయాలి. ఆల్ఫా అంటే పై బై ఫోర్, పై బై ఫోర్ ఫోర్ ఎల్సమ్ తీసినట్లయితే ఫోర్ ఇంటూ పై మైనస్ పై, దట్ ఈజ్ ఈక్వల్ ఆన్సర్ ఏమవుతుంది, త్రీ పై బై ఫోర్, త్రీ పై బై ఫోర్. ఇప్పుడు మనకేం కావాలి, ఫైనల్గా పోలార్ ఫామ్ కావాలి, ఫైనల్గా పోలార్ ఫామ్ కావాలి. ఇది పోలార్ ఫామ్ రాసుకున్నట్టయితే ఇక్కడ పోలార్ ఫామ్ కదా మీకు కావాలి, పోలార్ ఫామ్ కావాలంటే పోలార్ ఫామ్ ఈజ్ ఈక్వల్ జెడ్ ఈజ్ ఈక్వల్ స్మాల్ ఆర్ ఇంటూ కాస్ తీటా ప్లస్ ఐ సైన్ తీటా. జెడ్ ఈజ్ ఈక్వల్ స్మాల్ ఆర్ అంటే ఏంటి ఇక్కడ, స్మాల్ ఆర్ అంటే సిక్స్, స్మాల్ ఆర్ అంటే సిక్స్ ఇంటూ కాస్ ఆఫ్ తీటా, మీన్స్ తీటా ఎంత వచ్చింది, త్రీ పై బై ఫోర్ రాసుకోవాలి. కాస్ ఆఫ్ త్రీ పై బై ఫోర్ ప్లస్ ఐ ఇంటూ సైన్ ఆఫ్ త్రీ పై బై ఫోర్, ఇది ఆన్సర్. ఇది పోలార్ ఫార్మేషన్కి మనం రాసేటటువంటి ఫామ్ అన్నమాట. స్మాల్ ఆర్ ఉండాలి, తీటా కనుక్కోవాలి, ఈ ఫామ్లో సబ్స్టిట్యూట్ చేయాలి. అట్లాగే
థర్డ్ క్వాడ్రంట్లో ఒక పాయింట్ ఇచ్చినట్టయితే నేను దట్ మీన్స్ మైనస్ వన్ మైనస్ ఐ అందాం. మైనస్ వన్ మైనస్ ఐ థర్డ్ ప్రాబ్లం. మైనస్ వన్ మైనస్ ఐ అన్నాం అనుకో, అంటే ఈ పాయింట్ ఇది ఎక్కడ ఉన్నట్టు? మైనస్ వన్ మైనస్ ఐ. ఓకే, మైనస్ వన్ మైనస్ ఐ అన్నప్పుడు ఎక్స్ విలువ ఏమవుతుంది? ఎక్స్ ప్లేస్లో ఏముంది? మైనస్ వన్ ఉంది. వై ప్లేస్లో ఏమున్నట్టు? మైనస్ వన్ ఉన్నట్టు. అంటే పాయింట్ పి ఏమవుతుంది? మైనస్ వన్ కామా మైనస్ వన్ అవుతుంది. పి లైస్ ఆన్ ది థర్డ్ క్వాడ్రంట్ అది తెలియాలి మనకి. అంటే పి పాయింట్ ఎక్కడుందో మనం అర్థం చేసుకోవాలి ప్రాబ్లం ఇవ్వగానే. పి అనే పాయింట్ థర్డ్ క్వాడ్రంట్లో ఉంటుంది, ఇది రియల్ యాక్సిస్ అవుతుంది, ఇది ఇమాజినరీ యాక్సిస్ అవుతుంది. సో థర్డ్ క్వాడ్రంట్లో ఉంది పాయింట్ వచ్చి. అంటే పి మైనస్ వన్ కామా వన్ అనేది మైనస్ వన్ కామా మైనస్ వన్ అనేది థర్డ్ క్వాడ్రంట్లో ఉంది. ఇది ఎం అవుతుంది, ఇది ఓ అవుతుంది, ఇది ఓ అవుతుంది. సో ఇక్కడ ఈ రెండింటి మధ్య యాంగిల్ ఆల్ఫా అవుతుంది. సేమ్ ప్రాసెస్లో ముందుకెళ్తాం. స్మాల్ ఆర్ అంటే మాడ్ జెడ్, అదేం మారదు. మాడ్ జెడ్ ఫార్ములా అంటే ఓ నుంచి పీకి గల దూరం. సో రూట్ ఆఫ్ ఎక్స్ స్క్వేర్ ప్లస్ వై స్క్వేర్ ఫార్ములా, రూట్ ఎక్స్ స్క్వేర్ ప్లస్ వై స్క్వేర్ అంటే దట్ ఈజ్ ఈక్వల్ రూట్ ఆఫ్ ఎక్స్ స్క్వేర్ అంటే మైనస్ వన్ హోల్ స్క్వేర్ అంటే వన్ ప్లస్ వై, వై అంటే మైనస్ వన్ హోల్ స్క్వేర్ అంటే మళ్ళీ వన్ ఈజ్ ఈక్వల్ టు రూట్ టూ. స్మాల్ ఆర్ ఈజ్ ఈక్వల్ టు రూట్ టూ అవుతుంది. సేమ్ ప్రాసెస్లో లెట్ ఆల్ఫా బి ది యాక్యూట్ యాంగిల్ సాటిస్ఫైడ్ బై టాన్ ఆల్ఫా ఈజ్ ఈక్వల్ మాడ్ వై బై ఎక్స్. ఇది థర్డ్ క్వాడ్రంట్లో అయినా కూడా ఆల్ఫా కనుక్కోవాలి. టాన్ ఇన్వర్స్ ఆఫ్ వై బై ఎక్స్, ఇక్కడ వై విలువ ఎక్స్ విలువ మారుతుంది. వై విలువ ఏంటి చెప్పండి? మైనస్ వన్ బై మైనస్ వన్, మైనస్ వన్ బై మైనస్ వన్. ఓకే, మైనస్ మైనస్ క్యాన్సిల్, ఇక్కడ వన్నే వస్తుంది. టాన్ ఇన్వర్స్ ఆఫ్ వన్ వస్తుంది, వన్ బై వన్ కాబట్టి. టాన్ ఇన్వర్స్ ఆఫ్ టాన్ పై బై ఫోర్ సేమ్. సో ఆల్ఫా ఈజ్ ఈక్వల్ టాన్ ఆల్ఫా ఈజ్ ఈక్వల్ ఏమవుతుంది? పై బై ఫోర్. టాన్ ఇన్వర్స్కి టాన్ క్యాన్సిల్ కాబట్టి పై బై ఫోర్ అవుతుంది. అయితే మనకి తీటా ఎక్కడుంది? థర్డ్ క్వాడ్రంట్లో కదా తీటా, ఇదన్నమాట నెగిటివ్ సైడ్ వస్తుంది కాబట్టి దీన్ని థర్డ్ క్వాడ్రంట్లో ఉన్నప్పుడు ఫార్ములా ఏంటి? ఆర్గ్యుమెంట్ ఆఫ్ జెడ్ వచ్చి మైనస్ ఆఫ్ పై మైనస్ ఆల్ఫా రాసుకోవాలి. అంటే ఇక్కడ రాసుకోండి, తీటా వచ్చి ఆర్గ్యుమెంట్ ఆఫ్ జెడ్ అన్నా తీటా అన్నా ఒకటే. సో తీటా కావాలంటే ఆర్గ్యుమెంట్ ఆఫ్ జెడ్ కనుక్కోవాలి. ఇక్కడ ఫార్ములా లాస్ట్ థర్డ్ క్వాడ్రంట్లో ఉంది కాబట్టి తీటా అనేది, సో మైనస్ ఆఫ్ పై మైనస్ ఆల్ఫా రాసుకోవాలి. దట్ ఈజ్ ఈక్వల్ మైనస్ ఆఫ్ పై మైనస్, ఇక్కడ ఆల్ఫా ఎంత వచ్చింది మనకి? పై బై ఫోర్ వచ్చింది. ఆ పై బై ఫోర్ని ఇక్కడ రాసుకుందాం. రాసినట్టయితే మైనస్ ఆఫ్ ఫోర్ ఎల్సిఎం తీస్తే ఫోర్ పై మైనస్ పై అన్నమాట. దట్ ఈజ్ ఈక్వల్ మైనస్ ఫోర్ పై మైనస్ పై అంటే త్రీ పై, త్రీ పై బై ఫోర్ యాంగిల్ వచ్చేసింది కదా. దట్ ఈజ్ ఈక్వల్ ఇప్పుడు పోలార్ ఫామ్ రాయబోతున్నాం. పోలార్ ఫామ్ రాసేటప్పుడు జెడ్ ఈజ్ ఈక్వల్ ఆర్ ఇంటూ కాస్ తీటా ప్లస్ ఐ సైన్ తీటానే కదా ఫార్ములా. సో దట్ మీన్స్ స్మాల్ ఆర్ ఎంత ఇక్కడ మనకి? స్మాల్ ఆర్ వచ్చి రూట్ టూ కదా. స్మాల్ ఆర్ ప్లేస్లో రూట్ టూ రాయండి. ఇంటూ కాస్ ఆఫ్ తీటా అంటే ఏంటి అర్థం ఇక్కడ? మైనస్ ఆఫ్ త్రీ బై త్రీ పై బై ఫోర్, మైనస్ ఆఫ్ త్రీ పై బై ఫోర్ రాసుకుంటాం. ప్లస్ ఐ ఇంటూ సైన్ ఆఫ్ మైనస్ త్రీ పై బై ఫోర్ రాస్తాం. ఇక్కడ కాస్ ఆఫ్ మైనస్ తీటా ఏమవుతుంది? కాస్ తీటా అవుతుంది. అంటే ఈ మైనస్ తీసేయచ్చుగా. జెడ్ ఈజ్ ఈక్వల్ టు రూట్ టూ ఇంటూ కాస్ ఆఫ్ త్రీ పై బై ఫోర్ అలాగే రాయొచ్చు. ఇక్కడ కా సైన్ ఆఫ్ మైనస్ తీటా బయటికి తీసుకొస్తే మైనస్ అవుతుంది కాబట్టి మైనస్ ఐ సైన్ ఆఫ్ త్రీ పై బై ఫోర్. ఇది మనం పోలార్ ఫార్మేషన్లో రాయాల్సినటువంటి ఆన్సర్. పోలార్ ఫామ్లో రాయమన్నప్పుడు ఈ విధంగా రాసుకోవాలి. ఇదే ప్రాబ్లం
ఒకసారి దీనికి డయాగ్రమ్ థర్డ్ సారీ ఇదేమవుతుంది మైనస్ వన్ అన్నప్పుడు థర్డ్ క్వాడ్రంట్ అవుతుంది ఓకే ఇది థర్డ్ క్వాడ్రంట్ కరెక్టే అంటే థర్డ్ క్వాడ్రంట్లో రెండు నెగిటివ్గా ఉంటాయి కదా ఇప్పుడు నెక్స్ట్ ప్రాబ్లం ఎలా చేద్దామంటే ఫోర్త్ క్వాడ్రంట్లో పాయింట్ ఉంటే ఏం చేయాలి అనేది చేద్దాం ఓకే ఇది థర్డ్ క్వాడ్రంట్లో ఉన్నప్పుడు నెక్స్ట్ ఫోర్త్ క్వశ్చన్ ఫోర్త్ క్వశ్చన్ వన్ మైనస్ ఐ తీసుకోండి వన్ మైనస్ ఐ అయితే ఏంటి వన్ ప్లస్ ఐ ఇంటూ మైనస్ వన్ రాయొచ్చు కదా వన్ ప్లస్ ఐ ఇంటూ మైనస్ వన్ ఎక్స్ బదులు ఏం రాసుకోవాలి ప్లస్ వన్ రాయాలి వై బదులు మైనస్ వన్ రాయాలి ఫార్ములా ఇదే మాడ్ జెడ్ కూడా సేమ్ రూట్ టూ వస్తుంది వన్ స్క్వేర్ రాసుకుంటాం మైనస్ వన్ హోల్ స్క్వేర్ రాసుకుంటాం రూట్ టూ వస్తుంది ఇది కూడా సేమే వై ప్లేస్లో ఏం రాసుకుంటాం మైనస్ వన్ రాస్తాం ఎక్స్ ప్లేస్లో ప్లస్ వన్ రాస్తాం కాకపోతే ఇక్కడ మాడ్యులస్ కదా ఇక్కడ వన్నే వస్తుంది మళ్ళీ ఇక్కడ వన్నే వస్తుంది టాన్ ఇన్వర్స్ ఆఫ్ టాన్ పై బై ఫోర్ సేమ్ ఆల్ఫా ఈజ్ ఈక్వల్ పై బై ఫోర్ సేమ్ అయితే ఈ పాయింట్ ఎక్కడుంది ఎక్కడుంటుంది ఆ పాయింట్ ఫోర్త్ క్వాడ్రంట్లో ఉంటుంది వన్ కామా మైనస్ వన్ అవునా పి అనే పాయింట్ ఏమవుతుంది వన్ కామా మైనస్ వన్ ఇక్కడ ఉంటుంది సో పి అంటే వన్ కామా మైనస్ వన్ సో ఇలా రాసుకోవాలి ఇది ఎం అన్నమాట ఇక్కడ తీటా ఉంటుంది ఆల్ఫా ఇక్కడ అఫ్ కోర్స్ ఇక్కడ ఆల్ఫా ఆల్ఫా అంటే ఇక్కడ ఏంటి తీటా ఈజ్ ఈక్వల్ సేమ్ ఇక్కడ వరకు సేమ్గా రాసుకొచ్చాం ఇక్కడ వరకు తీటా ఆల్ఫా ఎంత ఇప్పుడు పై బై ఫోర్ ఈ లోపల ఉండేది పై బై ఫోర్ కాకపోతే ఇది నెగిటివ్ సైడ్ కదా ఇక్కడ ఫోర్త్ క్వాడ్రంట్లో ఉండేది నెగిటివ్ సైడ్ కదా అంటే తీటా ఈజ్ ఈక్వల్ ఏమవుతుంది మైనస్ ఆల్ఫా అవుతుంది తీటా ఈజ్ ఈక్వల్ టు ఆర్గ్యుమెంట్ జెడ్ ఈజ్ ఈక్వల్ టు మైనస్ ఆల్ఫా దట్ ఈజ్ ఈక్వల్ మైనస్ ఆల్ఫా రాసుకోవాలి అంటే ఇక్కడ తీటా ఈజ్ ఈక్వల్ ఏంటి అర్థం మైనస్ ఆల్ఫా ఆర్గ్యుమెంట్ ఆఫ్ జెడ్కి ఫార్ములా ఏంటి ఫోర్త్ క్వాడ్రంట్లో ఉన్నప్పుడు మైనస్ ఆల్ఫా అవుతుంది సో మైనస్ ఆల్ఫా దట్ మీన్స్ మైనస్ ఇక్కడ ఆల్ఫా అంటే ఎంత వచ్చింది పై బై ఫోర్ వచ్చింది సో మైనస్ పై బై ఫోర్ దట్ మీన్స్ ఇప్పుడు రూట్ టూ అలాగే రాసుకుంటాం తీటా దగ్గర కదా మారేది మనం కాస్ ఆఫ్ మైనస్ పై బై ఫోర్ ప్లస్ ఐ సైన్ ఆఫ్ మైనస్ పై బై ఫోర్ సో దీన్ని ఎలా రాసుకుంటాం రూట్ టూ అలాగే ఉంటుంది ఇది కాస్ ఆఫ్ మైనస్ తీటా అంటే కాస్ తీటా రాసుకోవచ్చు కాస్ ఆఫ్ మైనస్ తీటా అంటే కాస్ తీటా రాసుకోవచ్చు ఈ మైనస్ ముందుకు వచ్చిందంటే సైన్ ఆఫ్ మైనస్ తీటా అంటే మైనస్ సైన్ తీటా కాబట్టి ఇక్కడ మైనస్ రాసి సైన్ ఆఫ్ పై బై ఫోర్ రాసుకోవచ్చు సో ఇది మనకు కావాల్సినటువంటి ఆన్సర్ అనమాట కాస్ పై బై ఫోర్ మైనస్ ఐ సైన్ ఆఫ్ పై బై ఫోర్ అది మనకి ఫోర్త్ క్వాడ్రంట్లో ఉన్నప్పుడు మనం చేయాల్సినటువంటి పని అన్నమాట ఓకే ఇలా కాకుండా మనకి ఓన్లీ టూ అనేటటువంటి రియల్ నంబర్లో ఇచ్చాననుకోండి ఫిఫ్త్ ప్రాబ్లం ఇలా ఇస్తే ఏం చేద్దాం జెడ్ ఈజ్ ఈక్వల్ టు ఇన్ ది పోలార్ ఫామ్ అని ఇచ్చాననుకోండి జెడ్ ఈజ్ ఈక్వల్ టు టూ అన్నాను అది ఒక రియల్ నంబర్ కదా అది ఒక రియల్ నంబర్ కదా జెడ్ ఈజ్ ఈక్వల్ టు టూ రైట్ జెడ్ ఈజ్ ఈక్వల్ టు టూ ఇన్ ది పోలార్ ఫామ్ అన్నా జెడ్ ఈజ్ ఈక్వల్ టూ మాత్రమే ఇచ్చా నేను అదేంటి యాక్చువల్గా రియల్ నెంబర్ అన్నమాట ఎలా రాసుకోవచ్చు జీరో ఇంటూ ఐ రాసుకోవచ్చు అయితే జెడ్ ఈజ్ ఈక్వల్ దీన్ని కంపేర్ చేసుకోండి ఎక్స్ ప్లస్ ఐ వై లాగా ఎక్స్ ప్లేస్లో ఏముంది చెప్పండి టూ ఉంది వై ప్లేస్లో ఏముంది జీరో ఉంది జనరల్గా రాసుకున్నట్టయితే మనకి స్మాల్ ఆర్ కావాలి కదా ఇందులో స్మాల్ అంటే ఏం చెప్పుకున్నాం మాడ్ జెడ్ చెప్పుకున్నాం మాడ్ జెడ్ అంటే స్క్వేర్ రూట్ ఆఫ్ ఎక్స్ స్క్వేర్ ప్లస్ వై స్క్వేర్ అంటే అర్థం ఏంటి స్క్వేర్ రూట్ ఆఫ్ టూ స్క్వేర్ ప్లస్ జీరో సో అంటే రూట్ ఫోర్ అనే కదా అర్థం రూట్ ఫోర్ అంటే టూ తీసుకోండి స్మాల్ ఆర్ ఈజ్ ఈక్వల్ టు టూ అవుతుంది ఓకే ఇప్పుడు మన డయాగ్రామ్లో చూసినట్టయితే ఓపి ఎలా ఉంటుందో చూద్దాం ఇది ఓ
ఇక్కడ టూ కామా జీరో పాయింట్ ఎక్కడ ఉంటుంది చెప్పండి. పి అంటే పాయింట్ ఏంటి ఇక్కడ? టూ కామా జీరో, టూ కామా జీరో అవుతుంది. సో టూ కామా జీరో అంటే ఇదేనా? టూ కామా జీరో ఇక్కడ ఉంటుంది. అంటే ఇది ఎట్లా ఉంది? రియల్ యాక్సిస్కి, రియల్ యాక్సిస్కి ప్యారలల్గా ఉంది ఓపి అనేది. ఇది పి అనే పాయింట్ రాసుకుంటాం, ఇది వచ్చి ఇమాజినరీ యాక్సిస్ అని రాసుకుంటాం. ఇది ఇమాజినరీ యాక్సిస్, ఇది రియల్ యాక్సిస్ అన్నమాట. ఓకే, ఈ సందర్భంలో మనం ఏం చెప్తాం? ఈ సందర్భంలో లైస్ ఆన్ ది, అంటే పి లైస్ ఆన్ ది పాజిటివ్ సైడ్ ఆఫ్ ది రియల్ యాక్సిస్. పి లైస్ ఆన్ ది, పి అంటే టూ కామా జీరోనేగా, టూ కామా జీరో లైస్ ఎక్కడ ఉంది? లైస్ ఆన్ ది పాజిటివ్ సైడ్ ఆఫ్ రియల్ యాక్సిస్. అవునా? ఇటువైపు ఉంది రియల్ యాక్సిస్ మీద, రియల్ యాక్సిస్ మీద పాజిటివ్ సైడ్ ఉంది ఉన్నప్పుడు యాంగిల్ ఏమవుతుంది? జీరో అవుతుంది. యాంగిల్ జీరో అవుతుంది అలా కనుక్కోవచ్చు. లేదా డైరెక్ట్ ఫార్ములా ఉందిగా మనకి, ఆర్గ్యుమెంట్ తీటా కావాలంటే ఆర్గ్యుమెంట్ ఆఫ్ జెడ్ ఈజ్ ఈక్వల్ ఆల్ఫా. ఆల్ఫా అంటే టాన్ ఇన్వర్స్ ఆఫ్ ఫార్ములా, టాన్ ఇన్వర్స్ ఆఫ్ వై బై ఎక్స్ దట్ ఈజ్ ఈక్వల్ టాన్ ఇన్వర్స్ ఆఫ్ వై అంటే ఏంటి ఇక్కడ? జీరో బై టూ. దట్ మీన్స్ టాన్ ఇన్వర్స్ ఆఫ్ జీరో రాయచ్చుగా, అంటే టాన్ ఇన్వర్స్ ఆఫ్ టాన్ జీరో అంటాం. జీరోని ఏమనొచ్చు? టాన్ జీరో అనొచ్చు. టాన్ ఇన్వర్స్కి టాన్ క్యాన్సిల్ అయితే జీరో ఉంటుందన్నమాట. కాబట్టి మనకి తేటా ఈజ్ ఈక్వల్ టు జీరో. ఇప్పుడు పోలార్ ఫామ్ రాయండి. పోలార్ ఫామ్ ఆఫ్ కాంప్లెక్స్ నెంబర్ కావాలి. సో దాని ఆన్సర్ ఏమవుతుంది? జెడ్ ఈజ్ ఈక్వల్ ఆర్ ఇన్ టు కాస్ తీటా ప్లస్ ఐ సైన్ తీటా. దట్ ఈజ్ ఈక్వల్ స్మాల్ ఆర్ అంటే ఇక్కడ స్మాల్ ఆర్ అంటే టూ అనమాట. టూ ఇంటూ కాస్ ఆఫ్ తేటా అంటే జీరో. ఇక్కడ యాంగిల్ జీరో మనం జనరల్గా అయినా ఆలోచించుకోవచ్చు. దీని మీద ఉన్నప్పుడు యాంగిల్ ఏమవుతుంది? ఓపి అనేది రియల్ యాక్సిస్తో ఏ యాంగిల్ని చేస్తుంది? జీరో యాంగిల్ చేస్తుంది. పాజిటివ్ సైడ్ ఉంది కదా, అదే నెగిటివ్ సైడ్ ఉంటే 180 డిగ్రీస్ చేస్తుంది. కానీ ఇటువైపు ఉంది కాబట్టి ఈ రియల్ యాక్సిస్తో పాజిటివ్ సైడ్ ఉంది కాబట్టి మనం రియల్ యాక్సిస్తో ఓపి అనే లైన్ జీరో యాంగిల్ చేస్తుంది. కపోని ఇలా ఫార్ములా తెలుసు కాబట్టి ఈ ఫార్ములా ప్రకారం చేసిన అదే వస్తుంది. కాబట్టి తీటా ఆర్గ్యుమెంట్ ఆఫ్ జెడ్ ఎంత వచ్చింది? కాస్ జీరో డిగ్రీస్ ఇంటూ ఐ సైన్ జీరో డిగ్రీస్. ఇది ఆన్సర్. ఇది జెడ్ ఈజ్ ఈక్వల్ స్మాల్ ఆర్ ఇంటూ కాస్ తీటా ప్లస్ ఐ సైన్ తీటా. ఇది పోలార్ ఫార్మ్ ఆఫ్ ఏ రియల్ నంబర్. ఇది ఏ రియల్ నంబర్కైనా మనం ఇలాగే రాసుకోవచ్చు. ఓకే, నెక్స్ట్ సిక్స్త్ క్వశ్చన్. రైట్ జెడ్ ఈజ్ ఈక్వల్ టు 3i అన్నాం అనుకో, ఇన్ ద పోలార్ ఫామ్ అన్నాం. ఫర్ సపోజ్ దీన్ని ఎలా రాసుకోవచ్చు చెప్పండి? జెడ్ ఈజ్ ఈక్వల్ టు 0 ప్లస్ 3i అన్నాం. సో ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు ఏమవుతుంది? 0. ఎక్స్ ప్లేస్లో ఏమవుతుంది? 0. వై ప్లేస్లో ఏముంది? 3 ఉంటుంది. ఎక్స్ ప్లేస్లో 0 ఉంటుంది, వై ప్లేస్లో 3 ఉంటుంది. ఓకే, స్మాల్ ఆర్ ఈజ్ ఈక్వల్ అంటే పాయింట్ ఏంటి అర్థం? 0, 3 అని అర్థం. 0, 3 ఫార్ములా ఇదే. ఆర్ ఈజ్ ఈక్వల్ మాడ్ జెడ్ ఈజ్ ఈక్వల్ ఫార్ములా. ఇక్కడ ఎక్స్ దగ్గర 0 పెట్టుకోండి, వై దగ్గర 3² రాసుకోండి, అంటే √9. √9 అంటే ఆన్సర్ ఎంత? √9 అంటే 3. ఓకే, ఇప్పుడు మనకి పాయింట్ ఏమవుతుందో చూడండి. 0, 3నే కదా. 0, 3 పి అంటే ఏంటి అర్థం? 0, 3 0, 3 ఎక్కడ ఉంటుంది? 0, 3 అంటే ఇక్కడ ఉంటుంది. పి అనే పాయింట్ 0, 3 ఇక్కడ ఉంటుంది. సో ఇది 0, 3 లైస్ ఆన్ పాజిటివ్ సైడ్. ఇక్కడే కదా ఉంటా, ఇటువైపు పైన 0, 3 ఓకే. 0, 3 లైస్ ఆన్ ది పాజిటివ్ సైడ్ ఆఫ్ ఇమాజినరీ యాక్సిస్. పాజిటివ్ సైడ్ ఆఫ్ ఇమాజినరీ యాక్సిస్ అంటాం అన్నమాట. ఇమాజినరీ యాక్సిస్ అయితే ఫార్ములా అదేగా,
थीटा इज ईक्वल टू आर्गुमेंट जेड ऑफ टैन इनवर्स ऑफ वाई बाय एक्स रास्कुंटाम इप्पुडु एम रास्कुंटाम वाई अंटे एंटि इक्कड 3/0 रास्तां 3/0 రాస్తాం 3/0 రాసుకుంటే ఇన్ఫినిటివ్ వస్తుంది దాని ఆన్సర్ 3/0 అంటే అర్థం ఏంటి ఇన్ఫినిటివ్ ఇన్ఫినిటివ్ టాన్ లో దేనికి 5/2 కి అన్నమాట ఇన్ఫినిటివ్ అంటే అర్థం ఏంటి టాన్ 5/2 అంటాం టాన్ ఇన్వర్స్ ని టాన్ ని టాన్ ఇన్వర్స్ కి టాన్ క్యాన్సిల్ అయినట్టైతే ఇక్కడ 5/2 వస్తుంది సో యాంగిల్ ఏమవుతుంది తీటా ఇస్ ఈక్వల్ టు తీటా ఇస్ ఈక్వల్ టు 5/2 తీటా ఎంత 5/2 అవుతుంది సో ఇప్పుడు జెడ్ ఇస్ ఈక్వల్ స్మాల్ ఆర్ ఇంటూ కాస్ తీటా ప్లస్ ఐ సైన్ తీటా దట్ మీన్స్ జెడ్ ఇస్ ఈక్వల్ స్మాల్ ఆర్ బదులు ఇక్కడ ఏమొచ్చింది 3 రాసుకోవాలి ఇక్కడ 3 రాసుకోవాలి ఇంటూ 3 రాసుకుంటాం ఇంటూ 0 బదులు 5/2 ఇక్కడ వాల్యూ ఏమొచ్చింది దీని లెక్కలో అంటే ఇట్లా మనం మామూలుగా అబ్జర్వ్ చేసినా కూడా ఈ లైన్ ఎక్స్ రియల్ యాక్సిస్తో ఎలా ఉంటుంది 90 డిగ్రీస్తోనే ఉంటుంది కాబట్టి ఇక్కడ ఆర్గ్యుమెంట్ ఆఫ్ జెడ్ ఏమవుతుంది తీటా ఏమవుతుంది అంటే 5/2 కాస్ 5/2 బై ఐ సైన్ 5/2 అనమాట నెక్స్ట్ క్లాస్లో మనం ఇది పోలార్ ఫామ్కి సంబంధించినటువంటి ఎక్స్ప్లెనేషన్ అండ్ కొన్ని సమ్ ప్రాబ్లమ్స్ కూడా మనం చెప్పుకున్నాం నెక్స్ట్ యూలర్ ఫామ్ అంటే ఏంటి దాంతో ప్రాబ్లమ్స్ ఎలా చేయాలి దా ఫార్మేషన్ యూజ్ చేసుకుని కాంప్లెక్స్ నెంబర్స్లో మనం ఎక్కువ ప్రాబ్లమ్స్ చేయగలుగుతాం ఒక యూలర్ ఫామ్ అంటే ఏంటి దాని యొక్క అప్లికేషన్స్ ఏంటి మనం నెక్స్ట్ క్లాస్లో తెలుసుకుందాం ఓకే థ్యాంక్ యూ వెరీ మచ్